పద్మావతి సినిమా రిలీజ్ అయితే హైదరాబాద్లో ఆ థియేటర్ను తగలబెడతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. ఎందుకు ఆ సినిమాను అడ్డుకోబోతున్నారు? దాంట్లో సినిమాలో అభ్యంతర అంశాలు ఏమున్నాయి? మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ చెప్పండి, ఎందుకు మీరు పద్మావతి సినిమా హైదరాబాద్లో థియేటర్లో ఆడితే అడ్డుకుంటున్నారు? దీని దాంట్లో ఉన్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలి ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు. ఆయన మూవీస్ మంచి మంచి తీసిండు, అవార్డ్స్ కూడా ఆయన తీసుకుండు, దానికి మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ పద్మావతి పైన ఒక మూవీ ఆయన చేస్తుండు, ఈ 1 డిసెంబర్కి ఆ మూవీ రిలీజింగ్. ఆ మూవీలో ఎట్లాంటి షూట్ చేసిందంటే దాంట్లో కొద్దిగా ఫేక్ యాడ్ చేసిండు దాంట్లో. అంటే పద్మావతి రాణి ఈ ఖిల్జీతోని ప్రేమ ప్రసంగం చేసింది, ఆయన చరిత్ర పైన ఒక మచ్చ తీసుకొని రానికి ఆయన ప్రయత్నం చేసిండు సంజయ్ బన్సాలి డైరెక్టర్. ఇప్పుడు చిత్తోడ్గఢ్లో చాలా వైభవంగా ఒక హిస్టరీ ఉంది, చిత్తోడ్గఢ్ మన ఉదయపూర్ సైడ్ ఉంది, అది దానిపైన ఈ ఖిల్జీ అటాక్ చేసిండు, రాజాకి చంపి దానిపైన దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసిండు. ఆ సమయంలో దాదాపు 16,000 మహిళలు ఆత్మహత్యలు వాళ్ళు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అలావుద్దీన్ ఖిల్జీ చేతిలో మనం దొరకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు సైన్యం చేతిలో మనం దొరకొద్దని వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు. కానీ ఈ మూవీలో టోటల్గా అగ్నిస్గా చూపెట్టిండు. ఆ రాజా సచ్చిన తర్వాత ఆ రాణి ఈ ఖిల్జీతోని ప్రేమ ప్రసంగంతో పడిపోయింది, ఆయనతో డ్యాన్స్ చేస్తుంది, ఈ విధంగా ఒక ఫేక్గా ఆయన యాడ్ చేసిండు. దాన్ని అగ్నిస్ట్గా ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్పూత్ సమాజం, అంటే వాళ్ళ రాజ్పూత్ సమాజంకి సంబంధించి రాణి ఉండే ప్రతి ఒక్క రాజ్పూత్ సమాజం ఇవాళ నిలబడి దానికి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా తెలంగాణలో కూడా దాదాపు 500,000 రాజ్పూత్ సమాజంలో ఉన్నారు. హిస్టరీని మీరు తప్పుగా చూపెడితే ఎవరు ఊరుకోరు. అందుకోసం మేము కూడా ఆ మూవీకి మేము అగ్నిష్గా మేము మాట్లాడుతున్నాం, ప్రొటెక్ట్ చేస్తాం. మేము ఆయనకి మెసేజ్ కూడా పంపించినాం, మీరు ఫస్ట్ ఆ మూవీ మాకు చూపెట్టండి. అంటే ఆల్రెడీ సెన్సర్ బోర్డు వాళ్ళకి చూపెడతారు, మూవీ చూపెట్టిన తర్వాత సెన్సర్ బోర్డు పర్మిషన్ ఇస్తుంది. కానీ సెన్సర్ బోర్డు ఎందుకు ఈ విషయంపైన దృష్టి పెట్టలేదు నాకైతే అర్థమైతే లేదు. ఇంత ఇష్యూ జరుగుతుంది, మొత్తం దేశంలో జరుగుతుంది. అంటే మీ కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో సెన్సార్ బోర్డులో బీజేపీ వాళ్ళు ఉంటారు, అసలు ఒక చరిత్రను వక్రీకరిస్తే సెన్సార్ బోర్డే అడ్డుకోవచ్చు కదా, ఎందుకు మీరే నేరుగా అడ్డుకోవాలనుకుంటున్నారు? మేము కూడా మా బీజేపీ అధికారులతో కూడా మేము మాట్లాడినాం. మా బీజేపీ అధికారులు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళకి కూడా ఒక నోటీస్ అంచే ఒక లేఖ రాసినారు, ఎట్టి పరిస్థితిలో ఇట్లాంటి మూవీస్ మనం రిలీజ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ ఆపాలని కూడా మా భారతీయ జనతా పార్టీ సెంటర్ నుంచి కూడా ప్రయత్నం జరుగుతుంది. కానీ ఈ సంజయ్ బన్సాలి ఏంటంటే కొద్దిగా ముండి, ఎందుకంటే ఎంత అయినా మూవీకి అగ్నిస్ట్గా ప్రచారం జరిగితే అంత ఆయన డబ్బులు సంపాదిస్తారు, ఆ విధంగా ఆయన ముందుకెళ్తుండు. అంటే సినిమాలు అంటేనే సినిమాల్లో చరిత్రను మీరు అన్నట్టుగా ప్రేమ, కానీ మిగతా వాడు సినిమా తీసే డైరెక్టరు సినిమాలు ఆ విధంగా తీయాలనుకుంటారు. మీరు ఎందుకు సినిమాలో తప్పును చూడకుండానే మీరు వ్యతిరేకిస్తున్నారు? కనీసం చూసిన తర్వాత దాంట్లో సినిమా బాగలేదని దాని అభ్యంతరం వచ్చింది తెలుసు. కనీసం సినిమా రిలీజ్ కాకముందే మీరు అడ్డుకుంటాం అంట, దానిలో నా అంతర్యం ఏంటి? ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు కొన్ని ప్రోమోస్ రిలీజ్ అవుతుంది, ఆ ప్రోమోస్లో ఓపెన్లీ ఆయన చూపెడుతుండు ప్రోమోస్లో ఈ అలావుద్దీన్ ఖిల్జీతోని పద్మావతి డ్యాన్స్ చేస్తుంది, ప్రేమ చేస్తుంది, ఈ విధంగా ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసిండు. దాంట్లో క్లియర్ మనకు కనబడుతుంది. ఆయనకి చెప్పిన కూడా ఆయన చెప్పినాం, ఆయనకి మెసేజ్ కూడా పంపించినాం, ఇక్కడ నుంచి కాదు మొత్తం భారతదేశం నుంచి ఆయనకి మెసేజ్ పంపించినాం, ఇట్లాంటి నువ్వు తప్పుగా చూపెట్టకు, నువ్వు మంచి చూపెట్టు, మేము మీకు సపోర్ట్ చేస్తాం. 200 కోట్లు కాదు 500 కోట్ల రూపాయలు నీకు సంపాదిస్తాం, మేము సినిమా చూస్తామని ఆయనకి మెసేజ్ పంపిస్తే కూడా ఆయన ఏమని చెప్తాడు? అట్లా ఏం లేదు, ఇది వాస్తవం, ఇది నిజం, ఇదే నేను చూపెడతా అని ఆయన ఒక ముండిగా ఆయన ముందుకెళ్తుడు. ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే ఎట్లాంటి కూడా హిస్టరీలో అట్లాంటి అంశం లేదు ఆయన చూపెడుతుండు. దాని గురించే మేము దానికి అగ్నిష్గా మేము ఇవాళ ప్రొటెక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు అనుకున్న డేట్కు ఒకవేళ సినిమా రిలీజ్ చేస్తే మీరేం చేయబోతారు? ఇవాళ మొత్తం తెలంగాణలో దాదాపు 500,000 రాజ్పూత్ సమాజంలో ఉన్నారు. వాళ్ళు మేమందరం కలిసి ఒక మీటింగ్ చేసినాం. ఒకవేళ నిజమైన ఆ మూవీలో పద్మావతి చరిత్ర పైన తప్పుగా అయినా చూపెడితే
ఆల్రెడీ థియేటర్లు కూడా మేము చెప్పినాం, వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసినాం. మళ్ళీ కూడా ఆ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో తప్పుగా చూపెడితే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మూవీ ఆపనికి మేము ప్రయత్నం చేస్తాం. పద్మావతి మూవీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో విడుదలైతే అడ్డుకుంటామని, ఒకవేళ దీనికి ఆయన ఇదే విధంగా ఒకవేళ సినిమాను విడుదల చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమా నడిచే థియేటర్ను కూడా తగలబెడతామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాయసింగ్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో సత్యనారాయణ, HMTV హైదరాబాద్.